హైదరాబాద్ లోని సీబీఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ కోర్టులో ప్రజా ప్రతినిధులపై 23 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న ఈ కేసుల్లో అవినీతి నిరోధక చట్టం కింద 18, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 5 కేసులు పరిష్కరించబడనివి ఉన్నాయి. సీబీఐ కోర్టుల్లో పరిష్కరించబడని పలు కేసులు ఏపీ సీఎం జగన్ పై ఆరోపణలకు సంబంధించినవి కావడం ఆశ్చర్యం. ఈ వివరాలను సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ తాజాగా సమర్పించిన నివేదికలో వెల్లడించారు. ప్రజా ప్రతినిధులపై ప్రత్యేక చట్టాల కింద పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను హైకోర్టులు 2 రోజుల్లో సమర్పించాలని ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు బుధవారం విచారణకు రానుంది. హైదరాబాద్ సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్న 23 కేసుల వివరాలు తెలంగాణ హైకోర్టు సమర్పించినట్లు అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు. పలు కేసులు 2012-13 నుంచి పరిష్కరించబడనివి ఉన్నాయని, 6 కేసులపై హైకోర్టు స్టే విధించిందన్నారు. వీటిలో 4 కేసులు డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టు ఎదుట 10 జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన 118 కేసులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ నేరాలు కాకుండా 175 అవినీతి నిరోధక చట్టం కేసులు, 14 మనీ లాండరింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు రాగా ఏపీ నుంచి వివరాలు అందలేదు. తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలపై 45 క్రిమినల్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ లో 184 కేసులు, తమిళనాడులో 324, ఢిల్లీలో 87, ఉత్తరప్రదేశ్ లో 1517, జార్ఖండ్ లో 142, ఒడిశాలో 331, అస్సాంలో 35, మహారాష్ట్రలో 330, కర్ణాటకలో 26, గోవాలో 6, బీహార్ లో 6 కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు. ఆయన చేసిన సూచనలు ఏమిటంటే, ఎంపీలు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పరచాలి. ప్రతి జిల్లాకు హైకోర్టు ఒక న్యాయాధికారికి ఈ క్రిమినల్ కేసులను కేటాయించాలి. 7 ఏళ్లలోపు ఈ కేసులను తేల్చేందుకు హైకోర్టు బ్లూ ప్రింట్ రూపొందించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని పర్యవేక్షించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలి. ఎంపీలు ఎమ్మెల్యేలపై వేగంగా కేసులను విచారించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మరణ, జీవిత శిక్ష విధించే కేసులకు ప్రత్యేక కోర్టులు ప్రాధాన్యమివ్వాలి.